యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం యువతను మోసం చేస్తుందని తెలుగు యువనేత సంపత్ నాయుడు మండిపడ్డారు. యువతను మోసం చేసిన ప్రభుత్వం వైసీపీనానని విమర్శలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ కేంద్రంలో వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగు యువత నాయకులు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని శాఖలు విరివిగా ఉద్యోగాలు ఇచ్చారని, అదే వైసీపీ ప్రభుత్వం అరకొరగా ఉద్యోగం ఇస్తూ అందరికీ ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ సమస్య పరిష్కరించే విధంగా ఏమాత్రం లేదని, అదంతా బోగస్ క్యాలెండర్, ప్రభుత్వం వెంటనే నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని తెలుగు యువత డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, సంతృప్తికరంగా ఉండే క్యాలెండర్ విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువత ఫుట్పాత్ లో కాయగూరలు అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈవేళ లులు కంపెనీ ఏమో లులు కంపెనీ వచ్చి మన దేశంలో మన రాష్ట్రంలో ఎంతో ఎక్కడో ఉన్నా అంతర్జాతీయంగా ఎంతో పేరు పొందిన కొన్ని కొన్ని కంపెనీలు మన రాష్ట్రంలో వచ్చి వాళ్ళ కంపెనీలు పెడతామంటుండగా ఈ జగన్ రెడ్డి గవర్నమెంట్ వాళ్ళకి ఎటువంటి అవకాశం కల్పించకుండా వచ్చిన కంపెనీలని భయపెట్టి బెదిరించి వీళ్ళ తాలూకు కమిషన్ల కోసం వాళ్ళని మన రాష్ట్రం నుంచి తరిమేస్తున్నారు. ఉదాహరణకు చూసుకుంటే ఈరోజు అమర్రాజా కంపెనీ ఉందంటే కొన్ని లక్షల కుటుంబాలకి చిత్తూరు జిల్లాలో అమర్రాజా కంపెనీ ఉంది. బ్యాటరీ కంపెనీ మీకు తెలిసే ఉంటుంది. ఏం బ్యాటరీ? అమరాన్ బ్యాటరీ మీకు తెలిసే ఉంటుంది, అందరికి తెలిసి అమరాన్ బ్యాటరీ. ఆ కంపెనీ అయితే ఈరోజు చిత్తూరు జిల్లాలో ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంటే ఆ కంపెనీని ఇక్కడ నుంచి మన జగన్ రెడ్డి గారు ఒక సలహాదారుని పెట్టుకున్నారు, ఒక పనికిమాలని సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని. ఆ వ్యక్తి ఏమో నువ్వు ఉండే ఉండు పోతే పో అని చెప్పేసి